నీలం మధు ముఖ్య కార్యకర్తల సమావేశం అయితే ముగిసింది అనుకోవచ్చు తెల్లాపూర్ నుంచి కొంతమంది ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు కీలక నాయకులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి మీరు కీలకంగా పనిచేస్తూ ఉన్నారు ఏంటి ఏం జరగబోతుంది నీలం మధు ఒక స్పష్టత ఇచ్చేశారు ఖచ్చితంగా నేను బరిలో ఉండబోతున్నానని ఎండింటికి వెళ్ళబోతూ ఉన్నారా మీరు ఖచ్చితంగా వెళ్తామన్న గడప గడపకు నీలం మధు అన్నట్టు ఖచ్చితంగా ప్రతి గడపకు చేరుతాము ఇప్పటికే అన్న చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ప్రతి ఇంట్లో నీలమ్మధు పేరు కంపల్సరీ చిన్నపిల్లల నుంచి పండు ముస్లామే ముస్లైన దాకా చేరింది మదన్న పేరు ఇప్పుడు ఇక్కడ నేను బరిలో ఉంటున్నా అని చెప్పి ప్రతి ఇంటికి ఒక కొడుకు వస్తున్నా నన్ను దీవించండి అని చెప్పి మా మదన్నని ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఇంటికి ఆయన అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకొని ఈ పొటంచరు గడ్డ మీద బోజన జండ్ ఎగిరేస్తామన్నా ఇది మాత్రం పక్కా ఇది ఇంకో విషయం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్ఎంఆర్ యువసిన తరపున నేను ఒకటి సూటిగా ప్రశ్నించదలుచుకున్నా ఈ గవర్నమెంట్ని ఏంటంటే ఇప్పుడు విశ్వకర్మలూరు వాళ్ళకి ఇయలే ఒకటి ఇవ్వాలి ఎందుకంటే శ్రీకాంతాచారి తగులుగా పెట్టుకొని చనిపోయింది అన్న వాళ్ళ దాంట్లో ఒక మల్సన చారికి రెండు రోజులు ఆయన గిడ మళ్ళీ ఇస్తే అయిపోతుండే కదా ఒక కుమ్మరి వాళ్ళు ఉన్నారు షాలి వాహనంలో అక్కడ తాండూరు సీనాన్ని ఉండు వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇయలే కుర్మల దాంట్లో ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎగ్గే మలేసానా ఆయనకు టికెట్ ఇవ్వను ఉంటారు కుర్మల గిడ మేము ఏమన్యాయం చేసాం మీకు మీ ఇంత పెద్ద కులాలకే ఇస్తలే తర్వాత ఇస్తారు మీరు విశ్వ విశ్వకర్మలకు ఇవ్వలేరు మళ్ళీ వీళ్ళు రజకులకేమిస్తారు ఇట్లా చాలా ఉన్నాయన్న చిన్న చిన్న క్యాస్ట్లు ఈ మమ్మల్ని గుర్తిస్తలే అరవై లక్షలున్న ఓటర్లని ఇంకోటి గుర్తిస్తాడు ఇక చిన్న కులాలని మా ఎంబడి అందుకే కుమ్మరి కమ్మరి సాకలి మంగలి విశ్వకర్మ అంతా ఈ పదహారు పనులలో అంటారు ఒక జాతర చేయాలంటే పదహారు పనులలో కూడా ఈరోజు నీలమ్మదని ఎంబడు గంట పదంగా అడుగులు ఆడిగేసి నడిచి అన్నని అధిక ఆడుతో గెలిపించుకుంటాం ఇండిపెండెంట్గా నిలబడి ఏ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా అన్న మీద ప్రేమతో ఉన్నారు ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు అన్నకు వాళ్ళు సైలెంట్ ఓటింగ్ అది పక్కా జరుగుతుందన్న మీరు రాసి పెట్టుకోండి మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక మేము మళ్ళీ మీ మీడియా ముందుకు వస్తాం మీ దారణమే మళ్ళీ అప్పుడు చెప్తాం అంటే మీరు చాలా ధీమాగా చెప్తున్నారు ఉన్నారు నీలం మధు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాబోతున్నాడని మీ తెల్లాపూర్ మున్సిపాలిటీయే తీసుకుందాం మీ తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి ఉన్నారు లలితా సోమిరెడ్డి ఒక బలమైన నాయకత్వం ఉంది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అక్కడ బలంగా పనిచేసే నాయకులు ఉన్నారు వాళ్ళకి ధీటుగా మీరు ఓ ఓట్లు అడగడానికి వెళ్ళగలిగే పరిస్థితులు ఉన్నాయా తెల్లాపూర్లో కాంగ్రెస్ల నుంచి ఎన్ఎంఆర్లో జయిన్ అయినా ఏ పార్టీలో జయిన్ కాలి ఓన్లీ ఎన్ఎంఆర్ నీలం మధు గురించి నేను వచ్చిన అందులో కూడా మా తెల్లాపూర్ మున్సిపాలిటీలో పదిహేడు ఉన్నాయన్న కౌన్సిలర్ పదిహేడు కౌన్సిలర్ల ఉమ్మడి మా తెల్లాపూర్ గ్రామం పది ఉంటాయి ఆ పదిలో రెండు మా ఎస్సీ సోదరులకు రిజర్వేషన్ తీసుకొచ్చండి మొత్తం జనరల్ వస్తాయన్న ఆడగిడ బీసీలను చంపేసిండి కదా సోమిరెడ్డి ఎందుకంటే మీద మైపాల్ రెడ్డి ఉండు ఆ మీద కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండు ఎంపీ మినిస్టర్ హరీష్ రావు వీళ్ళ శిష్యులే కదన్న వీళ్ళు లోపల లోపల అంతా వీళ్ళంతా కుమ్మకాయ బీసీలని ఏడికి దొరికితే ఆడికి అనగా దొరుకుతారు నీకు ప్రతి పోయి వాళ్ళ కిందికి ఎన్ని దాకా ఎమ్మెల్సీ వాళ్ళే మేము మాకు ఇంకెక్కడుంది చెప్పు జనరల్ పోయి అయితే పోటీ చేస్తాం మాకు లేక లేక జనరల్ వచ్చింది బయ్ మేము ఉంటామంటారు మరి బీసీ లెక్క ఎక్కడ పోయినాయి ఎనిమిది ఇట్లా కనీసం మూడో ఎన్నో ఇవ్వాలి కదా ఇప్పుడు రాజకీయం ఎలా ఉందో మీకు తెలుసు నీలం మధు కోసం మీరు ఇంటింటికి వెళ్తామని చెప్తున్నారు తెల్లాపూర్ మున్సిపాలిటీలో మీ మీద బెదిరింపులు రావచ్చు ఏమైనా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు అన్నింటినీ ఎదుర్కోవడానికి ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అన్న నేను నిన్న ఆత్మీయ మన ముఖ్య కార్యకర్తల మీటింగ్ అని అన్న నుంచి మనకు గ్రూప్లో కాల్ వచ్చింది వచ్చినప్పుడు ఒకటే చెప్పినా మా భార్య ఒక దుప్పటి ఉతికిపెట్టు రెండు జతల బట్టలు రెండు ట్రాకులు పెట్టు అన్న బట్టి పాదయాత్రకు ఉంటుంది అది ఎప్పుడు డిసైడ్ చేస్తాడో తెలియదు మూడు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చిపోతా అన్న గెలిచేదాకా ఒకటే రోజు అనుకో నువ్వు నేను ఇంటికి వచ్చేది అది ఒకటి గుర్తుపెట్టుకో అని చెప్పిన సరే నువ్వు అన్న గెలుపు గురించి పోతున్నావు కాబట్టి సంతోషపడతా సరే జాగ్రత్త ఉండాలి మా అమ్మ చెప్పింది జాగ్రత్త ఉండడానికి నేనేం చిన్నపిల్లగా అని కాదు కానికే ఎవడన్నా బెదిరిస్తే బెదిరిపోయాకే ఏమి ఇంకా లడకాయలు లేని నా కోటకు రాలేదు కాదు నేను నలభై ఏళ్ళు ఉన్నానా నేను అన్నిటికీ ఎదుర్కొనికే సిద్ధంగా ఉన్నా అన్న గురించి జాండా కట్టబడతా కో కుట్లాటైతే కట్టేది ఇస్తాం కూటనికి దేనికి తయారైనాం అన్నిటికి తయారు ఉన్నాము గుమ్మడిదల మండలం నుంచి మీరు వచ్చారు చాలామంది అన్ని మండలాలు మున్సిపాలిటీ అంటే చాలామంది చెప్తున్నారు అసలు నీలం మధు ఒకవేళ బరిలో వస్తే నీలం మధు కోసం గల్లీలో తిరిగి ఓట్లు వేపించే నాయకులు ఎవరున్నారు అని చెప్పి ఎమ్మెల్యే వర్గీయులు ప్రశ్నిస్తున్నారు మీరు అందరూ ఓట్లు వేపించగలరా అనేది నా ప్రశ్న మీరు గత మన పాదయాత్ర చూసారు మహాపాదయాత్ర అని చూసారు అక్కడ ఎవరు వచ్చారు అంతా ఓట్లు ఓట్లు ఓట్లేసేవాళ్ళు ఒక్కొక్కరు వంద వంద ఓట్లతో సమానం ఉన్నటువంటి నాయకులు వచ్చారు అక్కడికి ఏ ఒక్కరు కూడా డబ్బు కాల్సేపడి రాలే మదన ప్రేమతోనే వచ్చారు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఈ పటంశాయి గడ్డ మీద గెలవాలనే ఉద్దేశంతో నీలం మదన కోసమే వచ్చారు మీరు ఇందాక చూసారు ఒక్క ఒక్క పిలుపు రాత్రి తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో ఒక పిలుపు వచ్చి ఏమని అన్న ఒక ముఖ్య కార్యకర్త సమావేశం ఉంది మనము భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడదామని ఒక కాల్ చేసినందుకే ఎంతమంది వచ్చి మీరు కూడా చూసారు అవసరం కూడా చూడండి వచ్చు మరి వేల సంఖ్యలో కార్యకర్తలు అంటే ఎట్లుంటారు అంటే ఒక సైనికులాగా ఉన్నారు మాకు మామూలుగా కొంతమంది కొన్ని పార్టీలకి ఏంటంటే కార్యకర్తలు నార్మల్గా ఉంటారు పుసో ట్రబుల్ చేస్తారు ముంగుకి వచ్చే ఫోటోలు తీళ్ళిపోతారు కాదు ఇక్కడ అక్కడ గ్రౌండ్ లెవెల్ చేసే వాటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మదన కోసం గెలుపుకోసమే ప్రయత్నం చేస్తాం కార్యాచరణ ఏంటంటే ఇక్కడ అన్నదే ఇప్పుడు ఏ కులాల అయితే అన్యాయం జరిగిందో ఆ కులాలను మేము పోయి మేము అడుగుతాం మాకు సపోర్ట్ చేయండి ఈ లోకల్ ఎలక్షన్లు సర్పంచ్ ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ వాళ్ళ వాళ్ళని నించో చెప్పి హామీ ఇచ్చి కూడా వాళ్ళకి తగిన న్యాయం కూడా మా వెంబడి వస్తే జరుగుతుందని ఆ విధంగా చెప్పుకుంటూ వాళ్ళని బతిమలాడతాం మా కులాన్ని కూడా మొత్తం మీ కులం ఎట్లా మా కులాన్ని కూడా గుర్తించలేరు అని చెప్పుకుంటూ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ముందుకు ముందుకెళ్తామన్న నేను తెలంగాణ ఉద్యమ నాయకుని అంటే రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారు పాటు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు జలసాధన ఉద్యమం వరంగల్లో ఎప్పుడైనా స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి నేను ప్రారంభించడం జరిగింది కేటీఆర్ గారు లేరు కవిత గారు లేరు ఆ టైంలో మేమున్నాం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వేసిన వ్యక్తిలో మేము ఒక రెడై మూడు సంవత్సరాల నుండి కంటిన్యూసన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే అంటే నిజంగా నిజమైనటువంటి కార్యకర్తలను తొక్కే ప్రయత్నం చేస్తుంది ఈరోజు మదన కూడా ఉద్యమ నాయకుడే మరి ఉద్యమ నాయకులకు అన్యాయం జరిగినప్పుడు మేము ఆ పార్టీ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ మేము అన్న నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము ఉద్యమ నాయకులుగా మేము పటన్సే కాన్షియస్ లెవెల్ నేను ఒక మండల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ఉద్యమ నాయకునికి ప్రతి ఒక్క అప్పుడు ఉమ్మడి జిన్నార మండలంలో కూడా నేను ప్రయత్నం చేసి ఉద్యమకారులందరినీ ముందుకు తీసుకొచ్చి ఆ రోజు మదనతో పాటు కూడా మేము కూడా రాజీనామా చేయడానికి టీఆర్ఎస్ పార్టీకి ఇద్దంగా ఉన్నాం డ్ పర్సెంట్ మా సత్తా ఉద్యమకాల సత్త ఏందని టీఆర్ఎస్ పార్టీకి అనుభవం చెప్తాము చెప్పే రోజు అయితే ఓవరాల్గా తెల్లాపూర్ నుంచి కానివ్వండి వివిధ మున్సిపాలిటీల నుంచి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఎంఆర్ కార్యకర్తలు ఈరోజు ఈ మీటింగ్కి వచ్చారు అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎంఆర్ యువసేనలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని అంటు ఉన్న ఉద్యమ నాయకులంతా ఖచ్చితంగా నీలం మధును మేము గెలిపించుకోబోతున్నామని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టణు